ఇంకా గార్నియర్ ఫ్రూక్టస్ లాంగ్ అండ్ స్ట్రాంగ్. నా మనసులో వేరే మనిషి ఉన్నాడు, వాడికి నా మనసు శరీరం రెండు ఇచ్చేసానని చెప్పొచ్చుగా. ఏంటి ఏంటి తెగొరుకుతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? అసలే ఊరికి కొత్త, నీ దారిని వెళ్ళిపోతే అసలే అమాయకుణ్ణి, నేను తప్పిపోను. ఏంటా చూపు, ఏ అమాయకుళ్ళా కనిపించట్లేదా? ఏదైనా నీలా నటించడం నాకు రాదు కదా. నిన్ను చూసిన ఎవరైనా మొదట అమాయకురాలేనా అనుకుంటారు, ఆ తర్వాతగానే తెలీదు నువ్వేంటో. ఏం గిరిజా, ఇదంతా చూస్తుంటే నీకు ఏం గుర్తుకు రావట్లేదా? చెప్పు గిరిజా. గుర్తు వస్తుంది కదూ, నీ పాత జ్ఞాపకాలు. గుర్తు తెచ్చుకో. గుర్తు తెచ్చా కదూ, రైట్ యా. రా గిరిజా, ఈ గుడికో స్పెషాలిటీ ఉంది. ఏంటది? ఇక్కడ కవిత పుట్టింది, చెప్పనా? కళ్ళ ముందే నిల్చుంటావు, కలల లోకంలో పలకరిస్తావు, కనురెప్పల మాటున దాక్కుంటావు, కవితావేశంలో కనిపిస్తావు. ఎవరు నువ్వు, ఏ దేశపు రాజకుమారుడివో నా హృదయ సామ్రాజ్యాన్ని దోచుకున్నావు. ఎవరు నువ్వు? ఇది ఎక్కడో విన్నట్టుంది కదూ, ఇక్కడ ఎవరో ఎవరితోనో కలిసి ఉదయం నుంచి సాయంత్రం వరకు లోకం తెలియకుండా గడిపేశారట. ఎవరిది? ఆప్షన్ ఏ స్నేహితుడు, ఆప్షన్ బి లవర్, ఆప్షన్ సి అంతకంటే ఎక్కువ. ఏది కరెక్ట్? న
నువ్వు చెప్పలేవు కదూ. పోనీ నే చెప్పనా? సంధ్యా సమయంలో గూటికి వెళ్లే పక్షుల పలకరింతలో పచ్చిక బయళ్లపై పడుకొని ఆకాశం వైపు చూస్తూ చల్లటి గాలిలో ఎక్కడో వినిపించే గంధర్వరాగం వింటూ నీ గుండెలపై వాలిపోతా. వా, వాట్ క్రియేటివిటీ! ఇదంతా నీ కలంలోంచి రాలిపడిందే కదూ. ఇలాంటివి ఇంకా ఉన్నాయి చెప్పనా? ఎందుకు ఎందుకు నన్ను ఇలా హింసిస్తున్నావు చెప్పు. గొంతులోంచి సౌండ్ పెరిగిందంటే నొక్కేస్తాను. ఇంకొక్కసారి వాడి గురించి ఆలోచన నీ మనసులోకి వచ్చిందా? మీరు ఆ పాపం తీసుకురాగలిగితేనే తను బ్రతికే అవకాశం ఉంటుంది.